చెప్పాను ఒక మాట ఓటు వేయమని. మల్లూరు ఎంపీటీసీ అభ్యర్థిగా, బీజేపీ బలపరిచిన అభ్యర్థిగా నేను మధు రామరెడ్డి పోటీ చేస్తున్నాను. ప్రచారంలో భాగంగా మోపత్నగర్ గ్రామంలో ఎన్టీటీ ప్రచారం చేస్తున్నాము. ప్రజాస్పందన కూడా బాగుంది. ఈసారి ఖచ్చితంగా మేము గెలుస్తామని నమ్మకం ఉంది. మా పార్టీ అభిమానం ప్రజలలో బాగా చూసుకోబడుతుంది. కాబట్టి సేవ చేస్తానని మోపత్నగర్ గ్రామవాసులు చెప్పారు. మరియు స్పందన బాగుంది. నేను గెలిస్తే రెండు వేల సేవ చేస్తాను. మోపత్నగర్కి కానీ తుమ్మలూరు కానీ రెండు గ్రామాల ప్రజలకు అందుబాటులో ఉంటాను. ఇంతకుముందు గెలిచిన అభ్యర్థి ఎంపీటీసీ అభ్యర్థి మోపత్నగర్ ఎవరు గుర్తుపట్టరాడు. 5 సంవత్సరాలలో ఆయన ఎవరు కూడా తెలియరాడు ప్రజలకు. వాళ్ళు వాళ్ళే చెప్తుంటూ మంచి స్పందన ఉంది. తుమ్మలూరు మహబూబ్ నగర్ అనుబంధ గ్రామాల ఎంపీటీసీ అభ్యర్థి, బీజేపీ బలపరిచిన ఎంపీటీసీ అభ్యర్థి మతి రామరెడ్డి గారు మహబూబ్ నగర్లో ప్రచారం నిమిత్తమే వేయడం జరిగింది. ఆయనకు ఈరోజు డోర్ టు డోర్ ప్రచారంలో భాగంగా ఊర్లో అందరి ప్రజల నుంచి మంచి మద్దతు, మంచి స్పందన కనిపించింది. ఇదే స్పందనతో ఆయనకు ఏకగ్రీవంగా అంటే వన్ సైడెడ్గా విన్ను అవకాశాలు చాలా ఉన్నాయి చేస్తాము అని చెప్పేసి మహబూబ్ నగర్ గ్రామం తరఫున, మహబూబ్ నగర్ సర్పంచ్గా, మా గ్రామ ప్రజల తరఫున కూడా నేను ఆయనని అఖండ మెజారిటీతో, ఎందుకంటే మొన్న కూడా కొంచెంలో ఆయనకి మిస్ అయిపోయింది సర్పంచ్గా, కాబట్టి ఆయనని ఈసారి ఖచ్చితంగా అఖండ మెజారిటీతో గెలిపించుకొని, అట్లాగే జెడ్పీటీసీ అభ్యర్థి అయిన విద్యా సుదర్శన్ రెడ్డి గారిని కూడా ఈ ఊళ్ళో అఖండ మెజారిటీతో గెలిపించుకొని, మా ఈ రెండు గ్రామాలని మరియు జెడ్పీటీసీ అభ్యర్థి గారి అండతో మహేశ్వరం మండలాన్ని కూడా అభివృద్ధి పదంలో పయనింపజేసుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. తుమ్మలూరు మహబూబ్ నగర్ భారతీయ జనతా పార్టీ బలపరిచినటువంటి బీజేపీ అభ్యర్థి అయినటువంటి మా మద్ది రామరెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు వచ్చేయడం జరిగింది. ఈ గ్రామంలో మాకు ఆది నుంచి కూడా మాకు బీజేపీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కావాలని, ఈరోజు సర్పంచ్ కూడా ఇక్కడ బీజేపీ గెలవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు చూస్తే నరేంద్ర మోడీ గారి పథకాలు ఈరోజు ఏదైతే మనం ఇస్తున్నాడో ఆ పథకాలన్నీ కూడా పబ్లిక్లో బాగా చొచ్చుకుపోయినాయి. దానిలో భాగంగానే రామరెడ్డి గారు గెలుస్తారని మేము ఆశిస్తున్నాము. ఎందుకంటే గతంలో సర్పంచ్కి పోటీ చేసి కేవలం 200 ఓట్ల మెజార్టీతోనే ఓడిపోవడం జరిగింది. ఆ 200 ఓట్లు అదే దానిలో భాగంగానే సానుభూతితోటి పెద్ద ఎత్తున ఈరోజు అఖండ మెజార్టీతోటి సుమారు 500 ఓట్ల మెజార్టీతో గెలుస్తామని మేము అనుకుంటున్నాము. గెలవడం కూడా భగవంతుని కూడా ఆశిస్తున్నాం మేము. ఎందుకంటే ఈరోజు చూస్తే కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు గ్రామ పంచాయతీ సర్పంచులు అయితే సుమారు 3-4 నెలలుగా వస్తుంది. ఇంతవరకు కూడా చెక్పవర్ కూడా ఇవ్వలేని దుస్తులో ఉన్నాడు. ఎందుకంటే ఈరోజు ఏ పథకం చూసినా కూడా ముద్రా యోజన కానీ, స్కిల్ ఇండియా కానీ, ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి అభివృద్ధి పనులతోటి మాత్రమే కేంద్ర ప్రభుత్వం నడుస్తుంది. ఈరోజు ఏ గ్రామ పంచాయతీని నడవాలన్నా కూడా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఇచ్చేటువంటి ప్రభుత్వం నిధులతోటే గ్రామ పంచాయతీ నడుస్తాయి. కోటింత ఫైనాన్స్ విషయంలో మీకు అందరూ తెలిసిన విషయమే. ఈరోజు కనీసము ఎలాంటి నిధులు మన రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు ఇవ్వడం లేదు. అదే నరేంద్ర మోడీ గారు మన కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి నిధులతోటే గ్రామాల అభివృద్ధి జరుగుతుందని చెప్పి మీకు తెలియజేస్తున్నాము. ఎందుకంటే గ్రామాలే పట్టుకొమ్మలన్నటువంటి నరేంద్ర మోడీ గారు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దేశం లోపల అన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినాయి కనుక ఇప్పుడు మనం 4వ విడత కూడా అయిపోయింది. 5వ విడత కూడా సుమారు కావడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే అత్యధిక మెజార్టీతోటి నరేంద్ర మోడీ గారు 350 పైచీలకు ఓట్లు ఎంపీ సీట్లతోటి అఖండ మెజార్టీతోటి ప్రధానమంత్రి కాబోతున్నారు కనుక అందరికీ కూడా మాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు